అండి దారి తప్పి వచ్చాం అండి మీరు పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళు పర్మిషన్ తో పల్లవో ఊరికి వద్దండి తీరా మండేగా నోబే ఏ వెల్కమ్ 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 మిమ్మల్ని చూస్తుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు వెళ్ళేటట్టున్నారు మా వాచ్మెన్ ఎంత నొక్కేశాడేంటి మీ దగ్గర బానే నొక్కుంటాడులే వెదవా ఇప్పుడే బార్ దగ్గర చూసా ఏంటిని జాగ్రత్తగా చూసుకోరా అంటే బిజినెస్ చేస్తున్నాడు ఏపీ సాగయ్యారా మాదంతేనయ్యా అమ్మా అప్ప కౌన్ హై టైప్ ఫ్యామిలీ అదేనయ్యా హమ్ సాత్ సాత్ హై టైప్ సరే ఆ రూమ్ లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యండి మనమంతా కలిసి డిన్నర్ చేద్దాం అప్పటి నుంచి వాడు అటువైపు వెళ్ళటమే మానేశాడు ఇప్పటికి నవ్వారన్నమాట అవును మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మేమందరం ఇలా ఎంజాయ్ చేస్తుంటే మీరేమిటి సీరియస్ గా ఉన్నారు ఎనీ ప్రాబ్లం చెప్పండి సాల్వ్ చేసేద్దాం వరద బాధితుడు పులిహోర పొట్ల మీద పడ్డట్టు పులిహోర నేను రెడీ అవ్వాలి కదా ఓ ఓకే నేను స్విమ్మింగ్ కెళ్ళి వస్తాను ఈ లోపు నువ్వు రెడీ ఓకే ఓకే గెట్ రెడీ బేబీ ఐ యామ్ కమింగ్ ఇలాంటి వాళ్ళే గ్లౌస్ తడుక్కునే అంత టైం కూడా పిచ్ మీద ఉండరు ఫస్ట్ బాల్ కి క్వీన్ బౌల్ అప్పుడే వచ్చేసాడా హలో మేం కూడా మీలాగే ఎంజాయ్ చేద్దామని వచ్చామండి ఈ వెనకాల గెస్ట్ హౌస్ లో దిగా మా దగ్గర సరుకులన్నీ అయిపోయాయి కొందామంటే ఇక్కడెక్కడ దొరకట్లేదు అయితే నాకు తమ్ముడున్నాడు వాడి పేరు బంటి చిన్నప్పటి నుంచి మాకు కోళ్లఫారాలు ఉండేవి ఇప్పుడు లేవనుకోండి కోళ్లఫారాల వల్ల వాడికి ఆమ్లెట్ అలవాటైపోయింది ఆమ్లెట్ లేకపోతే వాడికి మంచిళ్ళు కూడా దిగవు అందుకని మీరు నాలుగు గుడ్లు పెడితే వాట్ చిచి గుడ్లు ఇస్తే ఓ లోపలికి రండి అమ్మో తప్పండి భర్త లేనప్పుడు సీత గీత దాటితే అది రామాయణం అయింది మీ భర్త లేనప్పుడు నేను లోపలికి వచ్చాననుకోండి ఎందుకు గాని నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి గుడ్లు పట్టరండి హస్బెండ్ లేకపోతే ఇంట్లోకి రాడంట వెరీ ఫన్నీ ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఏంటి షాక్ అయ్యావా బయటంతా శ్రీరంగ నీతులు చెప్పి లోపల ఇలా దొమ్మర వేషాలు వేస్తున్నాడు ఏంటా అనుకుంటున్నావా ఇది త్రేతాయుగం కాదు ద్వాపర యుగం కాదు కలియుగం ఇచ్చే నేనేదో రావణాసులాగా తనేదో పెద్ద సీతలా ఫీల్ అవుతుంది
4 and 6 इस्ते पटकोण चेत कर गानी दिस इज टू मच मल्ली 4x इला के इस्ते मल्ली पड़ेस्ता इला इवगो थैंक्स अय्यो तमुडंडी आकलंडी इंको नाल गुड्लु पड़रंडी लेवन चेप्तुन्नानु कदा अन्नय्यो आका నీకోసమేరా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాను అడ్డమైన మాటలు పడుతున్నాను వసుదేవుడు అంతట వాడికే తప్పలేదు గాడిది కాళ్ళు పట్టుకోవటం హే మిస్టర్ హే ఎవరది ఏంట్రా ఇదంతా ఏంటి గోళ ఎవరు మీరు ఏమండి వీడు ఆంటీ నేను చెప్తా మాది పక్కనే గెస్ట్ హౌస్ అండి వీడు బంటి నా తమ్ముడు వీడికి ఆమ్లెట్ లేకపోతే మంచిళ్ళు కూడా దిగు మా దగ్గర గుడ్లు అయిపోతే అడిగాను ఇచ్చారు పొరపాటు బదలైపోయి మళ్ళీ తెచ్చారు ఆవిడే బదలగొట్టారు సచ్చినోడా ను పారేస్తే పొరపాటు నేను పాడేస్తే తప్ప ఎవండి వీడు నేను బదలగొట్టానా డబుల్ మీనింగ్ ఆయన తప్పగా అర్థం చేసుకుంటాడు ఎందుకు ఈ గోలంతా అది గుడ్లు ఇవ్వడం మీరు పగలగొట్టడం ఇదంతా వద్దు గానీ ఓ పని చేయండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి అందరం కలిసి ఇక్కడే తిందాం రండి వెళ్తాం రండి రెడీ చేయండి ఎందుకు వాళ్ళు మళ్ళీ రమ్మన్నా వాళ్ళు వచ్చింది గుడ్ల కోసం కాదు మరి లడ్డులో ఉన్న నీ కోసం అంటే నీతో క్రికెట్ ఆడుకుందామని రాని రాని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో క్రికెట్ ఎలా ఆడతానో చూద్దు గాని 4లు 6లే